Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దూకుడే అనిల్ కుమార్ యాదవ్ కొంప ముంచుతోందా? అనిల్ కుమార్ యాదవ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, మాటలు తోటాలు పేల్చే మంత్రిగా ఆయన పేరు గడించారు. ఎంతోకాలం రాజకీయాల్లో ఉంటే కానీ సాధ్యం కాని విషయాలన్నీ అనిల్ చాలా తక్కువ కాలంలోనే సాధించేశారు. అలాగే అంతే వేగంగా కింద పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. అనిల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో నెల్లూరులో ఆనం వారికి అనుచరుడిగా ఉండేవారు. ఆ కుటుంబమే అనిల్ను అన్ని విధాలా ప్రోత్సహించింది. పైగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇప్పించింది. అయితే అనూహ్యంగా ఆనం కుటుంబంతో ఆయన వివాదానికి దిగి ఆ కుటుంబానికి దూరమయ్యారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఏ పని అడిగినా మనం అధికారంలో లేం, అధికారంలోకి వస్తే చిటికెలో చేసేస్తాననేవారు. 2019లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. జగన్ క్యాబినెట్లో కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. ఇక జిల్లాలో నీటి ప్రాజెక్టులన్నీ పరుగులు పెడతాయనుకున్నారు. అనిల్ కూడా ఇంటా బయట ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు. అయితే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే అనిల్ 3 ఏళ్ల మంత్రి పదవీ కాలం పూర్తయింది. నెల్లూరు సంగం బ్యారేజీల్లో మిగిలిన 10% పనులను కూడా ఆయన తన హయాంలో చేయించలేకపోయారు. వరుసగా 2 ఏళ్లు వచ్చిన వరదలకి సోమసిల డ్యాం దెబ్బతింది. కేంద్ర బృందాలు పలుమార్లు పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని సూచించినా దిక్కు లేకుండా పోయింది. నగరంలో కాలువ కట్టల మీద ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి తరువాత ఇరిగేషన్ స్థలాల్లో పట్టాలు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని అర్థమైపోయిందట. దీంతో వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావించారట. ఇదే విషయాన్ని సీఎం జగన్కి పదే పదే చెప్పారట. అందుకే మంత్రి పదవి ఊడిందనే చర్చ ఓ రేంజ్లో సాగుతోంది. వెంకటగిరి నుంచి అనిల్ పోటీ చేయబోతున్నారని తెలియగానే స్థానికేతరులు మాకొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు వెళ్ళివెత్తాయి. దాంతో అనిల్ సైలెంట్ అయిపోయారు. మొన్నటిదాకా మా అనిల్ అన్న అంటూ ఓ రేంజ్లో వీరాభిమానం చూపిన వారంతా అనిల్కి దూరమవుతున్నారు. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మొదటి నుంచి అనిల్ వెంటున్నారు. వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు మంత్రి పదవి దక్కించుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి పూల బొకే ఇచ్చారు. అంతే, ముక్కాలని అనిల్ దూరం పెట్టేశారు. మంత్రికి బొకే ఇస్తే తప్పేంటి, పార్టీ స్టాండ్లో నడుచుకోవడమే తప్ప అంటూ ముక్కాల అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అనిల్ అందరికీ కానివాడిగా, ఆయన దూకుడే ఆయనకు శత్రువుగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు.